హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ దొండకాయతోనే ఫ్రై కారం చేశాను, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఈ విధంగా చేసుకొని డెలివరీ తర్వాత తింటే వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటారు. ఇది ఏంటంటే ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేస్తుంది. ఇది చాలా మంచి రెసిపీ, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరూ మిస్ కావద్దు. దొండకాయలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి, మన శరీరానికి మాత్రం ఇది చాలా మంచిది. దీన్ని ఎలా చేశానో ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా ఏంటంటే దొండకాయల్ని నీట్గా ఉండేటివి తీసుకునేసి, అంటే అంత ముదిరి కాకుండా అంత లేత కాకుండా ఫ్రెష్గా ఉండేటివి తీసుకునేసి వాటిని ముందే కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాతనే కట్ చేసుకోవటం చాలా మంచిది, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ముందు వెనకంటే కొస మొదలు రెండు కట్ చేసేసి మనకి కావలసిన సైజులో వీటిని రౌండ్గా కానీ మనకి ఏ ఆకారంలో అయితే మనకు కొంచెం సాటిస్ఫైట్ అవుతుందో ఆ ఆకారంలో మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, అలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు, ఇలా డైమండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ టైప్లో ఏంటంటే మనకు నచ్చిన విధంగా కట్ చేసేసి వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. కాకపోతే ఏంటంటే దొండకాయలను కూడక మంచి తీసుకోండి, సూపర్ రిసోర్స్ ఉంది. కొన్ని ఏంటంటే చేదు ఉంటాయి, అలాంటివి మాత్రం ముందే చూసి పక్కన పడేసేసుకోండి, అప్పుడు ఏంటంటే తినడానికి బాగుంటుంది. ఈ టైప్లో కట్ చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకునేసి వీటిని పక్కన పెట్టుకుందాం. కానీ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇది ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇది చాలా మంచి రెసిపీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక స్పూను పచ్చెనగలు, ఒక స్పూన్ గుండు మినపప్పు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు కూడా అందులో వేసేసి ఇప్పుడు మనం కాస్త అలా కలుపుకునేసి అది ఎట్లంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 15 దాకా వేసేసుకుందాం. వేసినాక ఇప్పుడు వీటిని ఏంటంటే మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకునేసి బాగా ఎర్రడాలుగా ఏకనివ్వాలి, అంటే మంచి ఎర్రగా రావాలి, అంతేగాని మాడకూడదు. మాడకుండా చూసుకోండి, అప్పుడు సేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వాటిని సల్లార్చి, స్టవ్ ఆఫ్ చేసి వాటిని సల్లార్చుకుని మిక్సీ జార్ తీసి అందులో వేసేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా అంత సాల్ట్ వేద్దాం, అది ఎక్కువ అవసరం లేదు, సగం స్పూన్ వేసాక ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పొడి కొట్టి పెట్టుకోవాలి. పొడి కొట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ టైప్లో ఏంటంటే మరి కచ్చా పచ్చగా తొలకగా ఉండకుండా ఈ టైప్లో పొడిగా ఉన్న తర్వాత ఇప్పుడు రెండు వెల్లుల్లి గడ్డల్ని తీసుకునేసి విడదీసి అందులో వేసి కాస్తలా కలుపుకుందాం. ఎందుకంటే ఇది అడుగును అతుక్కుంటూ ఉంటుంది. ఇట్ట కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళా పొడి కొట్టి పెట్టుకోవాలి. ఈ టైప్లో పొడి వచ్చిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 2 గంటల నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని అందులో వేసేసి ప్రతి ముక్కకి ఆయిల్ అంటే విధంగా కాస్త కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, సగం స్పూను సాల్ట్, ఇవి రెండింటిని వేసి ప్రతి ముక్కకు కూడా పట్టే విధంగా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అందులో వేసేసుకున్నాం, అది కూడా స్మెల్ వచ్చే తీసుకోండి, మంచి రుచి వస్తుంది, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏంటంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కాస్త వేగనివ్వాలి. సగం దాకా వేగిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో వాటిని కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి నేనైతే 2 గడ్డలు తీసుకునేసి కాస్త ఈ టైప్లో విడదీసుకుంటే ఏంటంటే ప్రతి దొండకాయ ముక్క పక్కన ఈ ఆనియన్ ముక్క ఉంటుంది అన్నట్టు, తినడానికి కూడా చాలా బాగుంటుంది, ఓకేనా? ఈ టైప్లో విడదీసి అందులో వేసేసుకునేసి ఇప్పుడు కలుపుతూ బాగా వేగనివ్వాలి. అది ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఏంటంటే ఒక పక్క కాలి, ఒక పక్క కాలకుండా, పైన ఉడికి లోపల ఉడకకుండా, అలా కాకుండా సూపర్గా రెడీ అవుద్ది అన్నట్టు. అందుకోసమే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కలుపుకుంటూ దీన్ని తిరగేసుకుంటూ బాగా ఈ టైప్ వచ్చేదాకా వేగనివ్వాలి. అప్పుడు ఏంటంటే మరింత రుచి వస్తుంది, ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది, ఓకేనా? ఈ టైప్ వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పొడిని దీంట్లో వేసేసుకుందాం. ఈ రెసిపీకి ఏంటంటే కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. ఇది ఈ టైప్లో లైట్గా కలుపుకుంటూ దీన్ని ప్రతి ముక్కకు కూడా అంటే విధంగా కలుపుతూ తిరగేస్తూ మనం దీన్ని వేగనివ్వాలి. ఇది కూడా మంట మీడియం లో ఫ్లేమ్లో అలా పెట్టుకునేసి కాస్త అలా ఒక 2 నిమిషాల దాకా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇది వేగుతుంటే మాత్రం ఆ స్మెల్ వస్తుంది, ఆ వాసనకే నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడే తినాలన్నంత ఆకలి కూడా పెరుగుద్ది, అంత బాగుంటుంది అన్నట్టు. ఇది ఇంకా తినేటప్పుడు నోటికి మంచి రుచినిస్తుంది,
తినేటప్పుడు మాత్రం ఈ విధంగా చేసుకుంటే కారకారంగా తీయతీయంగా చాలా బాగుంటుంది. మనకు తెలియకుండానే 4 ముద్దలు ఎక్కువ తింటాం, అంత బాగుంటుంది అన్నట్టు. ఒకసారి దీన్ని ట్రై చేయండి, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా అన్నం తినకపోతే పడండి. ఇది మాత్రం చాలా మంచి రెసిపీ. ఇంకా ఏంటంటే, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళు కడుపు నిండా అన్నం తినకపోతే పడండి, చాలా బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం.